సంవత్సరాల క్రితం ముచ్చట చెప్తున్నాను మీకు, 30 నుంచి 35 సంవత్సరాల క్రితం ముచ్చట చెప్తున్నాను. అక్కడికి అనా ఆ బ్యాంక్ ఆఫీసర్ పేరు ఏం పేరు అన్న, మేనేజర్, బ్యాంక్ మేనేజర్, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ శివాజీ నగర్. కారు ఉంది చూడు, కాదన్న కారు ఉంది చూడు, మన అడవిలో చదువుకొని పోయి నాగా. ఓకే, మీ అందరికి కూడా నాగా గురించి చెప్తాను. ఎవరి గురించి చెప్తాను? ఎవరి గురించి చెప్తాను? సార్కి ఏముంది, ఏముంది? అక్కడ అయితే నాగు అనేటటువంటి ఒక అబ్బాయి కూడా వచ్చేవాడు. అడవికి ఎవరు వచ్చేవారు చెప్పండి, అడవికి ఎవరు వచ్చేవాడు? ఏం పేరు ఆయన పేరు? నాగు. ఏం పేరు ఆయన పేరు? నాగు. కూడా మీలాగానే ఉండేవాడు, నాగు కూడా ఎలా ఉండేవాడు, మీలాగానే ఉండేవాడు. అయితే నాగు వచ్చేసి ఏంటిది రోజు అడవికి వచ్చేది, సార్తో పాటు ఏం చేసేది, తిరిగేది. వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడనే అడవిలోనే ఉండేది. అయితే సార్కు ఒక ఆలోచన వచ్చింది, ఎట్లనైనా చేసి నాగు జీవితాన్ని మార్చాలనుకున్నాడు. ఏమనుకున్నాడు, ఏమనుకున్నాడు, నాగు జీవితాన్ని మార్చాలనుకున్నాడు. మరి నాగు జీవితాన్ని మార్చాలంటే ఏం చేయాలి, మీరే చెప్పండి ఏం చేయాలి? వెరీ గుడ్, మీరందరు తెలుగులోని నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. అంటే నాగుని మార్చాలనుకున్నాడు సారు, నాగుని ఏం చేయాలనుకున్నాడు, మార్చాలనుకున్నాడు. టకాటక ఆలోచన చేసిండు, ఎమ్మటే ఈ నాగుకి మంచిగా చదువు చెప్పియాలనుకున్నాడు సారు. ఏమనుకున్నాడు, ఏమనుకున్నాడు, చదువు చెప్పియాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం, అలా ఊళ్ళో ఉన్నటువంటి యొక్క బల్లెకి రోజు పంపించడం స్టార్ట్ చేసింది. నాగు కూడా మంచిగా చదువుకున్నాడు. ఏం చేశాడు నాగు, మంచిగా చదువుకున్నాడు. ఎమ్మటే సారు అడవి నుంచి ఆయనను ఎక్కడికి తీసుకొచ్చాడు, నల్గొండకు తీసుకొచ్చాడు, చదివిపించాడు. చదివిపించిన తర్వాత ఇప్పుడు నాగు ఏం చేస్తున్నారో మీరు ఆలో ఏంటిది ఊహించగలుగుతారా? నాగు బ్యాంకులో మేనేజర్. నాగు ఏం చేస్తాడు చెప్పండి, బ్యాంకులో, పెద్ద బ్యాంకులో మేనేజర్. ఏం చెప్పండి, నాగు బ్యాంకులో ఏం చేస్తాడు, మేనేజర్. నాగు, నాగు వాళ్ళ భార్య కూడా బ్యాంకుల్లో పనిచేస్తుంది, నాగుకి ఇద్దరు పిల్లలు. నాగు ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. నాగు ఏం చేశాడు చెప్పండి, ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. నాగుకి అక్కడ బయట ఉన్న చూడండి అలాంటి ఒక పెద్ద కారు కూడా ఉంది. అర్థమైందా? నాకు కూడా ఈ విషయం తెలియదు, నాకు కూడా ఈ విషయము, నాగు కారు ఉందని తెలియదు, నాగు సారు దగ్గర చదువుకున్నాడని తెలియదు, ఏం తెలియదు. ఇదంతా ఎవరు చెప్తే తెలిసింది నాకు? నాగు చెప్తేనే తెలిసింది. ఎవరు చెప్తే తెలిసింది? అందరం కూడా గట్టిగా